అందరికీ నమస్కారం అండి. నా పేరు నీరికొండ సత్యనారాయణ, దుమ్మేరు గ్రామం, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా రసాయన ఎరువుల ద్వారానే మేము పంటలు పండించడం జరిగింది. గత ఏడాది నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయం వైపు సిఆర్పిఎల్ ప్రోత్సాహంతో మేము ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలతోటి నాకున్న 6 ఎకరాల్లోనూ అరటి సాగు చేస్తున్నాను. దుక్కిని బాగా మెత్తగా దున్నిన తర్వాత పశువుల ఎరువులు 4 టన్నులు వేయటం జరిగింది. దానికి 6 అడుగులు వేయడంతో మామూలుగా పిలకలు బీజామృతంలో ముంచిన పిలకలని విత్తన శుద్ధి చేసిన తర్వాత నాటడం జరిగింది. మొక్కలు నాటిన 15 రోజుల నుండి ప్రతి 15 రోజులకి ఈ జీవామృతాన్ని డ్రిప్ ద్వారా పంపించడం జరుగుతుంది. మొక్కలు నాటిన 4 రోజుల తర్వాత నుండి ప్రతి 20 రోజులకి 2 సార్లు నీమాస్త్రాన్ని స్ప్రే చేయటం జరిగింది. దీనివల్ల చీడపీడలు ఏమీ కూడా దరి చేరలేదు. మొక్కలు పెరిగిన 2 నెలల తర్వాత నుంచి ప్రతి 20 రోజులకి 2 సార్లు పంచగవ్యని 3 లీటర్ల చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం జరిగింది 2 దఫాలుగా. దీనివలన మొక్కలకి ఏ విధమైనటువంటి ఎండుటాగు తెగులు సోకలేదు. 3వ నెల నుండి 4వ నెల లోపల ఈ లద్ది పురుగు ఆచరించడం వల్ల దీనికి అగ్నాస్త్రం తయారు చేసుకుని స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల ఈ లద్ది పురుగు కూడా నివారణ జరిగింది. మొక్క 7వ నెలలో ఈనిక దశ మొదలైంది, ఈనిక ఈనటం మొదలైంది. దానికి ఈనిన తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం స్ప్రే చేయటం జరిగింది. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం పిచికారీ చేసిన తర్వాత 15 రోజులకి ఈ పంచగవ్య పిచికారీ చేశాం. దీనివలన కాయ నిగారింపు, ఆ మచ్చలు లేకుండా బాగా ఉంది. గెల ఈనిన తర్వాత ఆ పువ్వుని త్రెంచేసి 100 ml చొప్పున పంచగవ్యని ప్లాస్టిక్ కవర్లో పోసి కింద కాండానికి కట్టడం జరిగింది. దీనివలన పై అస్తం నుంచి కింది దాకా కూడా ఒకేలాగా సైజు పెరగటం కూడా జరిగింది. ఈ విధానంలోనే వ్యవసాయం చేయాలనే దృఢ సంకల్పంతో గత ఏడాది నుంచి కూడా నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గతంతో పోల్చుకుంటే నాకు ఎకరానికి 20,000 వరకు పెట్టుబడి తగ్గింది. ఈ మొక్కల నాటిన నుండి ఇప్పటి వరకు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల 50,000 రూపాయలు ఖర్చు అయింది. దీనివల్ల రాబడి కూడా 3 లక్షల దాకా వస్తుందని ఆశాజనకంగా ఉంది నాకు. గత 30 సంవత్సరాలలోపు కూడా ఎప్పుడూ సాధించలేని ఈ విజయాన్ని ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల సాధించాను. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇటీవల కాలంలో 3-4-5 గాలిదుమారాలు వచ్చినాయి. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయటం వల్ల ఎక్కడ ఒక్క చెట్టు కూడా పడలేదు నా చేలో. మిగతా రసాయనాలు వాడిన చేలలో చెట్లు చాలా ఇరిగి పడిపోయినాయి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఈ వ్యవసాయ శాఖ అధికారులు కూడా నాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ముందుకు ప్రోత్సహిస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు నల్లబోతు రాణి. నేను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. నీరుకొండ సత్యనారాయణ గారు 6 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అరటిని సాగు చేస్తున్నారు. పంట చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు పయనించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడించి ప్రజలకు మంచి ఆరోగ్యమైన ఆహారం ఇస్తారని ఆశిస్తున్నాను.